గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. గ్లోబల్ మార్కెట్స్ ప్రస్తుతం నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. మార్కెట్స్ విషయంలోకి వెళ్లే ముందు ఓ చిన్న వివరణ. న్యూజెన్ హెయిర్ ఆయిల్ ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఉత్పత్తి ఇది. సో న్యూజెన్ హెయిర్ ఆయిల్ కు ఉత్పత్తిలో ఉన్న నాణ్యత కారణంగా ప్రజలు ఆదరించారు, అలాగే ఆదరిస్తున్నారు కూడా. సో ఈ ఇంతటి ప్రజాదరణ పొందిన ఉత్పత్తిపై ఒక మీడియా సంస్థ గత 2 రోజులుగా విష ప్రచారం కొనసాగిస్తుంది. సో ఈ విష ప్రచారం వెనుక ఉన్న వాస్తవం కొంతమందికే తెలుసు, ఎక్కువ మంది తెలియదు. ఎస్పెషల్లీ మీడియాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన ప్రచారాన్ని, అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనలను ఆ మీడియా సంస్థకు ఇవ్వకపోవడంతో ఇటువంటి విష ప్రచారాన్ని సాగిస్తున్న వైన్ అందరికీ తెలిసిందే, మీడియా ప్రత్యేకించి మీడియా రంగంలో ఉన్న వారికి. ఇన్ఫాక్ట్ ఈ ప్రోడక్ట్ TV5 గ్రూప్ కు చెందినది అన్న అంశం ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే రెండు ఒక మీడియా సంస్థను నిర్వహిస్తూ ఉన్నప్పుడు మీడియా ప్రయోజనాలను కాపాడటం అత్యవసరం అన్న ఇంగితం TV5 ప్రమోటర్స్ కు ఉంది. అలాగే మీడియాను వ్యాపార అవసరాలకు వాడుకోరాదు అన్న నైతిక నిబద్ధతతోనే ప్రమోటర్స్ రెండింటినీ విడివిడిగా నిర్వర్తిస్తున్న అంశం మా గ్రూప్ సిబ్బందికే కాకుండా క్లోజ్ సర్కిల్స్ లో అందరికీ తెలిసిన వాస్తవం. అయినప్పటికీ మీడియాను అడ్డు పెట్టుకుని న్యూజియన్ మార్కెటింగ్ చేస్తున్నారన్న ఆరోపణ ఆ సంస్థ, ఆ మీడియా సంస్థ కావాలని చేస్తుందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అలాగే న్యూజియన్ హెయిర్ ఆయిల్ తయారీకి ప్రమోటర్స్ ఎటువంటి అనుభవం లేదని ఆ పత్రిక లేదా ఛానల్ ఆరోపిస్తోంది. ఏ వ్యాపారంలోనైనా ప్రారంభించే ముందు అనుభవం ఉండి తీరాలి అన్న నిబంధన కానీ అలాగే అవసరం కానీ లేదు. ప్రమోటర్స్ కు పెట్టుబడి పెట్టగలిగే సామర్థ్యం, అలాగే ఉత్పత్తి నాణ్యతను నిపుణుల సహకారం ఇవన్నీ ఉంటే వ్యాపార విజయ రహస్యం, ఇది అందరికీ తెలిసిందే. కానీ ప్రమోటర్స్ కు ఎటువంటి నూనెల తయారీలో ఎటువంటి వ్యాపార అనుభవం లేదన్న ఆరోపణ చాలా హాస్యాస్పదమైన. ఆ మీడియా సంస్థ అధినేత కూడా కొన్ని వ్యాపారాలు గతంలో ఉండేవి. పవర్ ప్రాజెక్ట్స్ రంగంలో ఆయనకి ఏ అనుభవం ఉందని పవర్ ప్రాజెక్ట్స్ పెట్టారు, పవర్ ప్రాజెక్ట్స్ లో సక్సెస్ సాధించగలిగారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన డబ్బుతోనే ఈ మీడియా సంస్థను ప్రారంభించినట్లు కూడా ఆయన పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. సో మీడియా సంస్థలో దిగే ముందు ఆయనకున్న అనుభవం ఎటువంటిది. సో ఇవన్నీ అర్థంపర్థం లేని ఆరోపణలు. అలాగే చాలా క్వాలిటీ ప్రొడక్ట్ ను ప్రజల దృష్టిలో చులకం చేయాలి, పలుచన చేయాలి. ఇన్ఫాక్ట్ అదొక మీడియా ఏడుపుగొట్టి మీడియా సంస్థగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా ప్రజాదరణ పొందుతున్న, ఎవరికైనా వ్యాపారంలో విజయం సాధిస్తున్న తట్టుకోలేని, ఇంతకుముందు ఎంతో మంది వ్యాపారవేత్తలను ఇలాగే దుష్ప్రచారం సాగించి వారిపై విషం చిమ్మే ప్రయత్నం చేశారు. ఇప్పుడు న్యూజెన్ పై జరుగుతుంది కూడా అదే. TV5 పట్ల ప్రేక్షకులకున్న అభిమానాన్ని, అలాగే ఈ రేటింగ్స్ లో ముందుకు వెళ్లలేని నిస్సహాయతను ఇట్లా ఎడుగొట్టుతనంతో హెయిర్ ఆయిల్ పై ఆకర్ష ప్రదర్శిస్తున్న ఈ తరహా ప్రచారం ప్రేక్షకులు ఎంతమాత్రం నమ్మరని మా పూర్తి విశ్వాసం. అలాగే ఈ ప్రొడక్ట్ ను వాడుతున్న వారిలో ఎంతో మంది IAS ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు. అందరి ఆదరణను ఇటీవల కాలంలో ఇంతటి ప్రజాదరణ పొందిన ప్రోడక్ట్ మరి ఏది లేదంటే అతిశయక్తి ఎంతమాత్రం కాదు. సో ప్రేక్షకుల సమయాన్ని వేస్ట్ చేయడం మా ఉద్దేశం కాదు. అలాగే అట్ ది సేమ్ టైం ఒక అబద్దాన్ని పదే పదే చెప్తే నిజం అవుతుందని ఎప్పుడో గోబుల్స్ మహాశయుడు చెప్పిన మాటలను ఆ మీడియా సంస్థ పదే పదే నమ్మి అటువంటి పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైనా కొంతమంది అయినా అనుమానిస్తారేమో, కొంతమందికైనా ఈ విషయం పట్ల క్లారిటీ అవసరం అన్న ఉద్దేశంతో ఇదంతా చెప్పడం జరుగుతుంది. అదర్వైజ్ ప్రేక్షకుల విలువైన కాలాన్ని పరిహరించడం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. సో న్యూజెన్ హెయిర్ ఆయిల్ లో ఎటువంటి దుష్ఫలితాలు ఉన్నాయన్నది నిరూపించకుండా శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేకుండా ఆ మీడియా సంస్థ చేస్తున్న ప్రయత్నాలని, విష ప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని మా విజ్ఞప్తి. అలాగే మధ్యాహ్నం 1:30కు దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో మీడియా అజ్ఞానులు చేస్తున్న ఈ ప్రచారాన్ని దయచేసి నమ్మద్దు. అండ్ కీప్ బయింగ్, కీప్ యూజింగ్ న్యూజెన్ హెయిర్ ఆయిల్. ఎన్నో టెస్టిమోనియల్స్ ఉన్నాయి, మాకు చాలా చక్కటి ఫలితాలను ఇచ్చిందని. ఇప్పటి వరకు ఒకరు కూడా మా దగ్గర రాలేదు ఈ ప్రోడక్ట్ పనిచేయట్లేదని కాని, లేదా ఈ ప్రోడక్ట్ వల్ల దుష్ఫలితాలు ఉన్నాయని. ఎస్పెషల్లీ కొంతమందికి బహుశా పనిచేయిపోయి ఉండొచ్చు, లైక్ బట్టల మీద వెంట్రుకలు రావటం అనేది జరగకుండా ఉండొచ్చు. కానీ చాలా మంది చెప్పిన అంశం దీనివల్ల చుండ్రు చక్కగా అరికట్టడం జరుగుతుంది. ఈ ప్రోడక్ట్ ఇంతకుముందు మేము ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా కూడా చుండ్రు అరికట్టలేకపోయాం, బట్ ఈ ప్రోడక్ట్ వల్ల. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సత్ఫలితాన్ని ఇచ్చింది, కానీ ప్రోడక్ట్ వల్ల దుష్ఫలితాలు మాత్రం ఎవరికి రాలేదు.
ఆ పత్రిక ప్రచారం చేస్తున్నట్లుగా మా జుట్టు ఊడిపోయింది అంటూ ఎవరూ రాలేదు ఇప్పటి వరకు. సో థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్స్ టు ది ఫార్ములా. అన్ని సహజమైన వనరులతో సహజమైన మూలికలతో తయారైన ఆయిల్ అది. అండ్ ఇన్ఫాక్ట్ మా ఇంట్లో కూడా వాడుతున్నారు. సో నేను వాడకపోయినా మా ఇంట్లో కూడా వాడుతున్నారు. సో ఇవన్నీ అర్థం పర్థం లేని ప్రచారాలు, దయచేసి నమ్మొద్దు. అండ్ ఇట్స్ ఎ గుడ్ ప్రొడక్ట్. దానికి సంబంధించిన అన్ని రకాల క్లినికల్ రీసెర్చ్ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. ఎవరైనా వచ్చి పరిశీలించుకోవాలనుకుంటే పరిశీలించుకోవచ్చు. సో ఇది న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సంబంధించిన చిన్న వివరణ. ఇక మార్కెట్ విషయానికి వస్తే నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ 40 పాయింట్లకు పైగా నష్టాలతో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. మార్కెట్ విశ్లేషణ ప్రారంభించబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.